హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సునీల్ మద్దాల. మనం కొన్ని నియోజకవర్గాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో, ఇంట్రెస్టింగ్ అనుకున్న నియోజకవర్గాలు, కొన్ని నియోజకవర్గాల్ని వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే పోటీ పడుతున్నారో ఆ అభ్యర్థుల బలాబలాలు, ప్లస్ మైనస్లు ఏంటి, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని కొన్ని గణాంకాలు అయితే మనం చెప్పుకుంటూ వస్తున్నామండి చాలా వీడియోల్లో. ఆ భాగంలోనే ఇప్పుడు మనం చెప్పబోయే నియోజకవర్గం ఏంటంటే కనుక కోనసీమ జిల్లాలోని మండపేట. ఈ మండపేట నియోజకవర్గం గురించి మనం చెప్పుకోబోతున్నాం. మండపేటలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరికి ఎంతెంత బలం ఉంది, ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడిపోతారు అనేది మనం చెప్పుకోబోతున్నాం. చెప్పుకోబోయే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఉందండి, ఏంటంటే ప్లీజ్ ఈ వీడియోని చాలామందికి షేర్ అవ్వాలండి. కనుక ఖచ్చితంగా నా ఎఫెక్ట్ కోసమైనా కనీసం ఒక లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది, అది నా బాధ. అంతేకాదు చాలామంది తెలుస్తుంది, కొత్త వాళ్ళైతే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను, 100% షేర్ చేయడానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే కనుక కోనసీమ జిల్లా మండపేట, ఇక్కడ ఈ మండపేట నియోజకవర్గం ఎలా అంటే ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక టీడీపీకి కంచుకోట అనేది చెప్పవసరం లేదు, చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే 100% టీడీపీ అక్కడ ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది. కాబట్టి అసలు ఏంటి ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఇక్కడ ఉండే ఓటర్లు సుమారుగా అంటే 214,324 ఓట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మండలాలు వచ్చి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అంటే 3 సార్లు నుంచి 2014, 2019 టీడీపీ అభ్యర్థి గెలుస్తూ వస్తున్నారు. ఆ అభ్యర్థి ఎవరంటే వేగుల జోగేశ్వరరావు గారు. కాబట్టి ఈయన ఇక్కడ 3 సార్లుగా టీడీపీలో గెలుస్తూ వస్తున్నాడు. అలాగే ఈయనకి ప్రత్యర్థి ఎవరంటే కనుక వైఎస్ఆర్సిపి తోట త్రిమూర్తులు. ఈయనకి ప్రత్యర్థి తోట త్రిమూర్తులు అక్కడ నిలబడ్డారు. కాబట్టి తోట త్రిమూర్తులు అనే కంటే బాగా అందరికీ పరిచయం అవ్వాలంటే కనుక ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఏంటంటే తోట త్రిమూర్తులు గారు అంటే గుర్తుకొచ్చేది ఏంటంటే కనుక శిరోముండనం కేసు. ఈ శిరోముండనం కేసు ఒకరొక టైంలో చాలా హల్చల్ చేసింది, మన వాళ్ళు కదా పెద్ద రాద్ద పెద్ద పెద్ద విధ్వంసం సృష్టించింది ఈ కేసు. కాబట్టి అలాంటి కేసులో నిందితుడు ఈ తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సిపి. కాబట్టి రీసెంట్గా ఇది చాలా వైరల్ అయింది. కాబట్టి వీళ్ళిద్దరూ అక్కడ పోటీ పడబోతున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక 2009 వేగుల జోగేశ్వరరావు గారు 2009 ప్రజారాజ్యం పార్టీ వివిఎస్ సౌదరి మీద 17,000 ఓట్ల మెజారిటీతోటి 17,444 చిల్లర ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు. అలాగే 2014 చూసుకుంటే కనుక వైఎస్ఆర్సిపి జీవి స్వామినాయుడు మీద 36,014 ఓట్ల మెజారిటీతోటి గెలవడం జరిగింది. అలాగే 2019 వైఎస్ఆర్సిపి దరిపించి పిల్లి సుభాష్ చంద్రబోస్ మీద, అలాగే జనసేన పార్టీ వి లీలాకృష్ణ మీద 10,600 ఓట్ల మెజార్టీ దగ్గర గెలుపొందారు. అంటే మెజార్టీలు చూసుకున్నా సరే లేదా ఈయనకు వచ్చిన ఓట్లు చూసుకున్నా సరే వేగుల జోగేశ్వరరావు గారు అక్కడ స్ట్రాంగ్ కంటెంట్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే వేగుల జోగేశ్వరరావు గారు ఆ క్యాడర్ మామూలు క్యాడర్ కాదనమాట, అందులోనూ పార్టీ ఏదైతే టీడీపీ పార్టీ ఆయనకు అన్నదనుగా ఉందో, అలాగే అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా వేగుల జోగేశ్వరరావు అంటే ఒక మంచి సదాభిప్రాయం కలిగినటువంటి జనాలు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఏదైనా మాకు మంచి చేస్తాడని ఒక అభిప్రాయం ఉండిపోయింది జనాల్లో. కాబట్టి ఒకటే కాదు రెండు కాదు 3 సార్లు గెలిపించుకుంటూ వచ్చారు, 4వ సారి కూడా నేనే గెలుస్తా అని ధీమాగైతే ఆయన చెప్తున్నాడు. వాస్తవం అండి, ఎందుకంటే ఆయన ప్రచారాలకు వెళ్ళి ఇదే మాట, 4వ సారి నేను గెలవడం సునాయాసంగా గెలుపుతాను, ఎందుకంటే నేను మంచి చేశాను ఈ నియోజకవర్గానికి, మంచి పనులు చేశాను అన్నాడు ఆయన. కాబట్టి ఒకవేళ లేదు టఫ్ కాంపిటీషన్ ఉంటే కనుక ఎవరికి తోట త్రిమూర్తులు గారికి లేదా వేగుల జోగేశ్వరరావు గారికి టఫ్ కాంపిటీషన్ ఉంటే కనుక చాలా హోరాహోరీ పోటీ ఉన్నా సరే వేగుల జోగేశ్వరరావు గారిని నెగ్గడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అన్నానంటే కనుక వేగుల జోగేశ్వరరావు గారికి 2019 వచ్చిన ఓట్లు చూసుకుంటే కనుక ఏంటి 78,029 ఓట్లు అయితే వచ్చినాయండి. అంటే ఇంచుమించుగా 41% ఓట్ బ్యాంకింగ్ ఆయనకి 2019 వచ్చింది. దీనికి తోడు అదే అక్కడే పోటీ చేసినటువంటి వి లీలాకృష్ణ జనసేన గారు పోటీ చేసినటువంటి వాళ్ళకి 35,173 ఓట్లు వచ్చినాయి, సుమారు 36,000 ఓట్లు. అంటే అక్కడ నియోజకవర్గం ప్రజలను ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ జనసేనకి అంతకుముందు 2019 40,000 ఓట్లు చిల్లర పడ్డాయి, ఆ 40,000 ఓట్లు కూడా ఈసారి వేగుల కృష్ణారావుకి వేగుల జోగేశ్వరరావు గారికి వెళ్తాయి. కాబట్టి ఈసారి గెలుపు చాలా ఈజీ, ఎందుకని పొత్తులో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ ముగ్గురు కలిపి పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్నాడు. కాబట్టి ఈసారి జనసేన ఓట్లు ఏదైతే 40,000 ఓట్లు ఉన్నాయో ఆ 40,000 ఓట్లు కూడా ఈయనకే జోగేశ్వరరావు గారికి పడతాయి, కాబట్టి గెలుపు ఈజీ అవుతుంది అనేది కనుక అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇంకా
ఈయనకి ప్లస్ ఏంటంటే కనుక ఎవరికి, వేగుల జోగేశ్వర గారికి తోట త్రిమూర్తులు అభ్యర్థి ఉండడమే ఈయనకి ప్లస్. వైఎస్ఆర్సీపీ తరఫున వేరే అభ్యర్థి అయితే ఏమో చెప్పను, అవసరమైతే టప్పైట్ కావచ్చు, అవసరమైతే వైఎస్ఆర్సీపీ ఎగరేసుకు పోయినా ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు తోట త్రిమూర్తులు ఉండడం వల్ల ఈయనకి అంత ప్లస్సే కానీ మైనస్ లేదు. ఏదైతే ఎస్సీ ఎస్టీ అక్కడ జనాభా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏది తోట త్రిమూర్తుల గారికి వ్యతిరేకం, కాబట్టి ఆ వా ఓట్లు కూడా వేగుల జోగేశ్వర రావు గారికే పడతాయి అనైతే కనుక అక్కడ మాట్లాడుకున్నారో. జరగబోయేది కూడా ఇదే. ఎందుకన్నానండి, కనుక తోట త్రిమూర్తుల గారు ఏదైతే 1996 డిసెంబర్ 29 రామచంద్రపురం మండలం వెంకటాయపురంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో, అంటే అదే శిరోమండలం ఘటన, దళితులందరినీ కూర్చోబెట్టి ఐదుగురిని చితక కొట్టి చావబాది, ఇద్దరికి శిరోమండనం చేసి మిగిలిన వాళ్ళేమో కట్టేసి నాన్న రాద్ధంతం చేశారు. ఆ కేసు నిమిత్తం 96 నుంచి ఇప్పటి వరకు జరగ్గా కర్మ సిద్ధాంతం అంటామే తిరిగి వస్తుంది అన్నట్టు అలా వచ్చింది దీనికి తోడ త్రిమూర్తుల గారికి. ఇప్పుడు వచ్చింది కేసు హీరింగ్ అది, మాలు ఫైనల్ తీర్పు కూడా ఇచ్చేసింది ఆల్రెడీ కోర్టు, వైజాగ్ కోర్టు. ఏమని అదే 18 నెలలు జైలు శిక్ష, 46,000 ఏంటి 18 నెలల జైలు శిక్ష, అలాగే ఇంచుమించు 150,000 జరిమానాతోటి వీళ్ళకి శిక్ష విధించడం జరిగింది. తర్వాత బెయిల్ వచ్చింది అనుకోండి, ఇంచుమించుగా మనిషికి వచ్చి 42,000 రూపాయలు పూచికత్తుతోటి బెయిల్ అవ్వడం జరిగింది. కానీ ఈ కేసులో, ఈ ప్రధానమైన కేసులో ఒక తోట త్రిమూర్తుల గారి కుటుంబంలోనే ఇంచుమించుగా 6 కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ కేసులో మెయిన్ 6 కుటుంబ సభ్యులు ఉన్నారు. 6 కుటుంబ సభ్యులు ఇలా వర్గం అంతా కూడా కేసులో ఇమ్ముడవడం, ఇప్పుడు అది మైనస్ అవుతుంది, ప్లస్ అవ్వదు వీళ్ళకి అనైతే మాట్లాడుకున్నారు. ఇంకా తోట త్రిమూర్తుల గారికి మైనస్ ఏంటా అని మీరు అడిగితే కనుక మైనస్ అంటే ఏముంది, నేను చెప్పిందంతా మైనస్ ఈయనకి. ఇంకొకటి ఏంటంటే కనుక నిజంగా తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్సీపీ తరఫున గెలవాలి అని అనుకుంటే కనుక ఒకటే ఒకటి ఉందండి ఆప్షన్. ఏంటంటే వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి బీభత్సంగా వీసిందో, విపరీతంగా వీసిందో, అలాంటి ఫ్యాన్ గాలి మళ్ళీ వీస్తే కనుక ఆ గాలిలో ఎవరు నిలబడినా సరే కొట్టుకుపోతారు సరా, అలా జరిగితే కనుక ఈ తోట త్రిమూర్తులు గెలవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలా, ఎంత భయంకరంగా ఫ్యాన్ గాలి వీసినప్పటికీ 2019 ఆల్రెడీ ఇక్కడ టీడీపీ క్యాండిడేట్ గెలిచాడు మండపేటలో, ఇది ఒకటి ఉంది ఇక్కడ. కాబట్టి ఎంత గాలి వీసినా సరే ఈసారి గెలుస్తారంటే కనుక ఆల్రెడీ గెలవలేదు అక్కడ, ప్రూవ్ అయింది ఇక్కడ. కాబట్టి ఈసారి కూడా బలమైన గాలి వీస్తే, ఏమైనా తలకిందులు అయితే కనుక అప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఈ తోట త్రిమూర్తులు గెలిచే అవకాశం ఉంది. ఇది మన అనాలిసిస్, ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. కాబట్టి మీ అభిప్రాయం ఏంటని నేను తెలుసుకోవాలనుకున్నాను. ఎలా అంటే ఇది ఏమైనా తోట త్రిమూర్తుల గారికి శివమండలం కేసు ఏమైనా లాస్ అవుతుందా లేదు, అనూహ్యంగా వేగులు జోగేశ్వరరావుని 3 చూశారు అక్కడ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు. ఒకసారి చూస్తేనే విసిగిపోతుంది, 2 కాదు 3 చూశారు కాబట్టి, 3 కాదని 4 కూడా పట్టం కడతారా, లేదా 3 చూశారు కాబట్టి ఇంక వద్దురా బాబు అని దండం పెట్టి పక్కన పెడతారా? పక్కన పెట్టిన బలమైతే కనుక త్రిమూర్తుల గారు గెలుస్తారు కాబట్టి ఎవరు ఈ అభ్యర్థులు ఇద్దరు ఎవరు గెలుస్తారనుకున్నారు, అసలు ఎవరికి ఎట్టు పరిస్థితులు వీళ్ళు ఎవరు నిలబడతారో ఎవరు ఓడిపోతారో అనేది నేను మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. కాబట్టి నా అభిప్రాయం చెప్పా, మీ అభిప్రాయం ఏంటో తెలియాలి. ఒక చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎలా అంటే తోడ త్రిమూర్తుల గారికి ఏమో మైనస్లు చాలా ఉన్నాయి, వేగులు జోగేశ్వర గారికి ప్లస్లు చాలా ఉన్నాయి. ఏదైతే బలాబలాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి చూద్దాం ఎన్నికలు ఎవరో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఎవరిని పక్కన పెడతారో. చూస్తున్న మీరందరూ కూడా మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం, మరి ముఖ్యంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.